हाई फ्रेंड्स वेलकम बैक टू मै चैनल गारल एपड़ू और तीनी बोर कोड़ते ओ सारी इलागा डिफरेंट ट्राई चेंदी टेस्ट अयिते चाला बागुंटुंदी अलागे ई गारल मनम चिकेन तो तैयार चेसुकुंटुन्नाम काबट्टी पिल्लल हेल्थ कु कूडा चाला मंचिदी। ई रेसिपी नी तैयार चेसुकोवडानिकी मुंदुगा ओक कप्पु पच्ची शनग पप्पुनि तीसुकोनी शुभ्रंगा वाष् चेसुकोनी 2 नुंडि 3 गंटल पाटु नानबेट्टुकोवाली। చక్కగా ఈ విధంగా డబుల్ క్వాంటిటీ అయిన తర్వాత మిక్సర్ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి। మీరు ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీలో ఎక్స్ట్రాగా వాటర్ నేమి యాడ్ చేయని అవసరం లేదు। ఇప్పుడు ఇందులోనే 7 నుండి 8 వరకు మంట లేని కాయలైతే 7 నుండి 8 వరకు ఈ విధంగా మిడిల్ కి కట్ చేయండి। ఇలాగా కట్ చేసి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవడం ద్వారా ఇవి త్వరగా గ్రైండ్ అయిపోతాయి। ఒకవేళ మంట ఉన్న కాయలైతే 5 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోనే ఉప్పుడు కొత్తిమీర అలాగే పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను। మీ దగ్గర పుదీనా లేకపోతే స్కిప్ చేసేయొచ్చు నో ప్రాబ్లం। ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే 1 ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి। ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ విధంగా బరక బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి। మరీ ఎక్కువగా వాటర్ ని యాడ్ చేసుకొని పేస్ట్లా మాత్రం అస్సలు పట్టుకోవద్దు ఫ్రెండ్స్। ఆ తర్వాత నేను ఇక్కడ చికెన్ ని తీసుకుంటున్నాను। చికెన్ ని చక్కగా వాష్ చేసుకొని అవి కూడా బోన్స్ లేనివి తీసుకోవాలి అంటే బోన్ లెస్ వి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే చికెన్ జనరల్ గా నీచు వాసన వస్తుంది కాబట్టి స్మెల్ లేకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలాగా మిక్సీ పట్టుకున్నాను। చూసారు కదా మొత్తం కూడా ఎంత చక్కగా మిక్సీ గ్రైండ్ అయిపోయిందో। ఇప్పుడు ఇదంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం। మనం తీసుకున్న చికెన్ ఇక్కడ 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను। అలాగే 1 కప్ పచ్చి శనగ పప్పుని తీసుకున్నాను। ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అదే విధంగా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను। మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ స్టేజ్ లో యాడ్ చేయడం వల్ల। మనము జనరల్ గా మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ స్టేజ్ లో యాడ్ చేయొద్దు। ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ మీకు పిండి మరి కొంచెం జారుడుగా గనక అనిపిస్తుంది అంటే ఇప్పుడు శనగ పిండిని ఈ విధంగా యాడ్ చేసుకోండి। లేదంటే కొంచెం కోర్స్ గానే ఉంది గారి పిండి మాదిరిగానే ఉంది అనిపిస్తే మాత్రం మీరు ఇక్కడ శనగ పిండిని మరలా ఎక్స్ట్రాగా యాడ్ చేయని అవసరం లేదు। సో నేను కొంచెం జారుడుగా ఉంది అని ఇక్కడ శనగ పిండిని 1/2 కప్ వరకు తీసుకొని యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది। ఇప్పుడు ఇందులో నుండి చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై కి సరిపడినంతగా ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వీటన్నిటిని కూడా 1 by 1 ఈ విధంగా గారలు తయారు చేసుకున్నట్లుగా తయారు చేసుకొని యాడ్ చేసుకోవాలి। జనరల్గా మనము మినపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ గారెల్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా, చికెన్తో ఒకసారి ఇలాగా డిఫరెంట్గా ఈవినింగ్ టైంలో పిల్లలకి తయారు చేసి పెట్టండి, హెల్త్కి హెల్త్, అలాగే మీరు డిఫరెంట్గా ఒక రెసిపీని తయారు చేసినట్లుగా కూడా అనిపిస్తుంది మీకు। ఇప్పుడు ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గరిటె సహాయంతో తీసుకొని టిష్యూ పేపర్ని యాడ్ చేసిన ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి। సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా తయారు చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గారెలు రెడీ అయిపోయాయి। వీటిని మీరు రెడ్ చట్నీతో కానీ లేదంటే ఏదైనా గ్రేవీ ఉన్న చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి। ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి। అలాగే చికెన్తో తయారు చేసిన గారెల వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।